దయగలిగిన దేవ, ఇంతవరకు ప్రభా మీ కుమారుల ద్వారా ఎన్నో విలువైన పాటలు మాటలు ఈ వేదిక మీద నుండి కూడి వచ్చినటువంటి బంధుగణాలకు అందించారు. విన్న మాటలు పాటలు వారి హృదయములలో ఫలించినట్లు సహాయం చేయండి. అలాగే తండ్రి, పెద్దలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ దీనదాసునిగా నాకు సహాయం చేయండి. మీ జ్ఞానము, వివేకము, మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని, మీ సత్యవాక్య పరిశీలన కొరకు మా హృదయములు తెరవమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, స్త్రీ పురుష నిర్మాణం దేవుని చిత్తం, అది అల్టిమేట్ ఆన్సర్. అది స్త్రీ పురుష నిర్మాణం అనేది దేవుని చిత్తం. యాపిల్ పండు చూసి మనం యాపిల్ అని పేరు పెట్టుకున్నాం. యాపిల్ ఇలాగే ఉండాలన్న ఆ స్ట్రక్చర్ లేదా ఆ ఇంజనీరింగ్ లేదా ఆ క్రియేషన్ ఇదేదైతే ఉందో అది మన చేతుల్లో లేదు. మామిడి పండు ఇలాగే ఉండాలన్న నియమం మనది కాదు. జామకాయ ఇలాగే ఉండాలన్న నియమం మనది కాదు. పులి ఎలా ఉండాలో, సింహం ఎలా ఉండాలో, నక్క ఎలా ఉండాలో, ప్రకృతిలో ఏ ఏ వస్తువులు ఎలా ఉండాలో, వాటికి ఏ ఏ రూపాలు కల్పించాలో అది మన చేతిలో పని కాదు. అది పూర్తిగా ఎవరి చేతిలో పని? అది దేవుని చేతిలో పని. అది దేవుని చేతి పని, ఆయన నిర్మాణం, ఆయన ఇష్టం, ఆయన చేసినటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇన్ ద సేమ్ వే, నేల మంటితో నరుణ్ణి నిర్మించాలన్న నిర్ణయం దేవుడు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం పూర్తిగా ఎవరిది చెప్పండి? ఎవరిది? దేవునిది. స్త్రీనిగాను పురుషునిగాను వారిని నిర్మించెను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18లో ఆయా అవయవములు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో అవయవములు, దేవుడు తన చిత్త ప్రకారముగా మన శరీరంలో ఉంచెను. ఈ సందర్భాలన్నీ మనం చూస్తుంటే పురుషునిగా స్త్రీగా నిర్మాణం చేయాలన్న దేవుని సంకల్పం నాట నుండి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ ఎందరో పురుషులు ఉన్నారు, ఇక్కడ ఎందరో స్త్రీలు ఉన్నారు. మీ నిర్మాణాల వెనుక దేవుడున్నాడు అన్న సత్యాన్ని మీరందరూ గ్రహించవలసిన వారై ఉన్నారు. మనమందరం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను పురుషుడిగా పుట్టాలి అనుకుంటే తమ్ముడు జాన్ నాక్స్ పురుషుడిగా పుట్టల. నేను స్త్రీగానే జన్మించాలి అని తాను అనుకున్నందువల్ల సహోదరి పేరు రమ్య, రమ్య స్త్రీగా పుట్టల. వారి ఇరువురు నిర్మాణాల వెనుక వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు. ఇది మీరు ఒప్పుకోవాలి. జాన్ నాక్స్ నిర్మాణం వెనుక తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులకి కుమారుడు పుడతాడన్న విషయం తెలీదు. అలాగే రమ్య తల్లిదండ్రులకు కూడా మా కుమార్తె పుట్టబోతుందన్న విషయం తెలీదు. వారి సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తూ, వారి ధర్మములు నడుపుకుంటూ, వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ గర్భఫలం అనేది యెహోవా ఇచ్చేటువంటి బహుమానం. అలా బహుమానాలుగా భూమి మీదకు వస్తున్నటువంటి స్త్రీలు పురుషులు ఎవరి శరీరాల వెనుక కూడా వారి యొక్క ప్రమేయం లేదు. ఇది అల్టిమేట్ ఆన్సర్. ఇది నేను అనుకుంటే మగవానిగా పుట్టలేదు, నేను అనుకుంటే ఆడుదానిగా పుట్టలేదు. ఆడువారు కానివ్వండి, మగవారు కానివ్వండి, వారు అనుకుంటే పుట్టరు. అది మన చేతుల్లో లేదు. మన విచిత్రమైన సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, ముగ్గురు ఆడపిల్లలను కన్నదని భార్యను కొట్టి పుట్టింటి పంపించేశాడు. ఎంతమందిని కన్నదట? ముగ్గురు ఆడపిల్లలను కన్నదట. ఆ పంచాయతీ వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పంచాయతీలో నేను కూడా ఉన్నా. ఆ పంచాయతీలో ఉన్నప్పుడు ఆడొచ్చాడు, వచ్చి కూర్చున్నాడు సదరు భర్త. కూర్చుంటే ఎప్పుడు చూసినా మా వంశంలో ఆడపిల్లలు లేరు, మగవాళ్ళు ఉన్నారు, కానీ మా ఈమె జాతకం ప్రకారం అనట ముగ్గురు అందరూ ఆడపిల్లలే పుడతారని రాసి ఉందట. దేని ప్రకారం? జాతకం ప్రకారం. అంటే పుట్టే వాళ్ళను డిసైడ్ చేసేది ఏమని నమ్ముతున్నాడు అతడు? జాతకం అని నమ్ముతున్నాడు. అప్పుడు నేను అన్నాను, అరే నాయన నువ్వు ఎంత చదువుకున్నావు అని అడిగితే, నేను 8వ తరగతి పాస్ అయ్యానని అన్నాడు. బాగానే పాస్ అయ్యావు కానీ 8వ తరగతి, మీ ఆవిడ ఇంటర్ చదివిందట. అసలు నీకు ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే ఉండొచ్చు, మేబీ నాకంటే ఎక్కువ చదువుకుందన్నది ఏడిపోయి ఉండొచ్చు నీకు. ఇక నీకు పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా విను.
శరీరంలో ఎక్స్వై క్రోమోజోములు అని ఉంటాయి. ఎక్స్వై క్రోమోజోములు అవి నీ శరీరంలో నుంచి వస్తాయి. ఈ ఎక్స్ఎక్స్ అనే క్రోమోజోములు నీ భార్య శరీరంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండు ఎక్స్ఎక్స్ ఎక్స్వై జతపరచబడుతున్నప్పుడు ఎక్స్ నీలో నుంచి వచ్చిన ఎక్స్ నీ భార్యలో ఉన్న ఎక్స్తో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది, నీలో నుంచి వచ్చిన వై నీ భార్యలో ఉన్న ఎక్స్తో కలిస్తే మగపిల్లాడు పుడతాడు. అంటే ఇప్పుడు ఆడపిల్ల పుట్టాలా మగపిల్లాడు పుట్టాలా అన్నది డిసైడ్ చేసే ఆ దౌర్భాగ్యుడు నువ్వేరా బాబు అన్నాను. ఆ దౌర్భాగ్యుడు నువ్వే. అంటే ఇంతమంది ఆడపిల్లలు పుట్టారనడం ఒకవేళ నేరం అయితే ఆ నేరానికి కారణం ఎవరు? నువ్వే. కాబట్టి ఇప్పుడు తంతే ఎవరిని దన్నాలి? నిన్ను దన్నాలి. అనేసరికి ఆ లోళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఆ జాతకం రాసి నుండి తీసుకురండి, వాడితో కూడా మాట్లాడదాం అని చెప్పాను. సో ఇలాంటి మూడులు ఉంటారు సమాజంలో. వాళ్ళకి తెలీదు ఒక స్త్రీ పుట్టుక వెనక దేవుడు ఉన్నాడు, ఒక పురుషుని పుట్టుక వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు తప్ప మానవులు లేరు. ఆడపిల్ల పుట్టాలని అనుకుంటే ఆడపిల్ల పుట్టదు, మగపిల్లాడు పుట్టాలని అనుకుంటే మగపిల్లాడు పుట్టడు. పుట్టుక వెనక మన ప్రమేయం ఎంత మాత్రం లేదు, ఇది ఖచ్చితం, 100% పచ్చి నిజం. ఏమండి? రైట్. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఈ స్త్రీలుగా పురుషులుగా వారి నిర్మాణాన్ని దేవుడు జరిగించిన తర్వాత మొదటిగా భూమి మీద ఉన్నటువంటి తయారైనటువంటి లేదా నిర్మించబడినటువంటి పురుషుడికి ఆదాము అని నామకరణం చేశాడు. ఆ తర్వాత అతని ప్రకటముక నుంచి తీసినటువంటి హవ్వకు స్త్రీకి హవ్వా అని నామకరణం చేశాడు. అలా ఆదాము హవ్వల నుండి భూమి మీద ఉన్న ప్రతి జాతి మనుష్యులను సృష్టించానని అపొస్తలుల కార్యాలు 17:26 మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యాలు 17:26 చాలా స్పష్టంగా పౌలు మహాశయుడి ద్వారా దేవుడు రాయించారు. ఏమనంటే ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను ఈ భూమి మీద సృష్టించారు. అంటే మనమందరం కూడా ఒకే తల్లిదండ్రుల గర్భాల నుండి వచ్చినవారు. ప్రపంచ మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల గర్భాల నుండి వచ్చినవారు. ఆ ఆది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు నిర్మించి వారి గర్భాల గుండా ఈ లోకానికి మానవ జాతిని పంపించాడు. ఈ మానవులందరూ దేవుని సంతానమని, వారు దేవుని పోలికని, దేవుని స్వరూపమని మనందరం ఎరిగి ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ విషయాలన్నీ. అయితే ఈ ఆదాము హవ్వలు ఇరువురిని నిర్మించిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని అన్నాడు, ఒక సెపరేట్ పర్సనాలిటీ ఆదాముది, మరో సెపరేట్ పర్సనాలిటీ హవ్వది. డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒకరు బలహీనంగా కనబడుతుంటారు, ఒకరేమో బలంగా కనబడుతుంటారు. ఒకరిది సాత్వికమైన సున్నితమైన శరీరం అయితే మరొకరిది మొరటుగా ఉన్నటువంటి రాటుదేలినటువంటి శరీరం. ఈ శరీరాల నిర్మాణం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. వారిరువురిని మొట్టమొదట జతపరచడం జరిగింది. వాళ్ళిద్దరిని జతపరచడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఆలోచించాలి. అసలు స్త్రీ పురుషుల నిర్మాణం లేదా వారిరువురి కలయిక, వారిరువురిని జతపరచడంలో గల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, భౌతికమైన విషయాలు వేరు, ఆత్మ సంబంధమైన విషయాలు వేరు. భౌతికమైనవి శరీరానికి సంబంధించినవి, స్పిరిచువాలిటీ అంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు డిఫరెంట్గా ఉంటాయి, వేరుగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సాధారణంగా పెళ్ళెందుకు అనే ప్రశ్న వచ్చిందనుకోండి, మన వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? పెళ్ళెందుకయ్యా అని అంటే, నెంబర్1 కొంచెం గౌరవప్రదంగా ఉండే సమాధానం ఏంటంటే, వాళ్ళకంటూ కుటుంబం ఉండాలి కదండి, వాళ్ళు పిల్లల్ని కనాలి కదా, ఆ పిల్లల్ని కానీ వాళ్ళు ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి కదా, వాళ్ళకంటూ ఒక బ్రతుకు ఉండాలి కదా, అందుకని మేము ఏం చేస్తున్నాం, పెళ్ళి చేస్తున్నాం. ఇది ఒక గౌరవప్రదమైన ఆన్సర్. ఆ మధ్య ఒక తండ్రిని అడిగితే, బాబు ఇంత తొందరగా మీ అబ్బాయికి పెళ్ళి ఎందుకు చేద్దాం అనుకుంటున్నామంటే, అతను అంటున్నాడు కదా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడట, కంప్లైంట్లు వస్తున్నాయట. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే ఏమొస్తున్నాయట, అతనికి కంప్లైంట్లు వస్తున్నాయట. ఏమని, మా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, మా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు కంప్లైంట్లు చేస్తున్నారట. ఆ కంప్లైంట్లు వినలేక ఏం చేస్తున్నాడట, పెళ్ళి చేస్తున్నాడట. ఇదొక వరస్ట్ రీజన్ అనమాట. అంటే అతను దృష్టిలో వివాహం అంటే ఏంటంటే కామ వాంఛలు తీర్చుకోవడానికి మేము మా కుమారుడికి వివాహం చేస్తున్నామన్న బాణీలో పందాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ఒక ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఎందుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంటే, కొందరు తండ్రులు అంటున్నారు మేము బరువు దించేసుకోవడానికి అంటున్నారు. ఏం దించేసుకోవడానికి? బరువా? అంటే ఆడపిల్ల బరువా? మగపిల్లడేమో పరువట, ఆడపిల్లేమో బరువట. ఇదొక దారుణమైన విధానం, దారుణమైన ఆలోచన విధానం.
అది వారి ఆలోచన వైకల్యం, అంగవైకల్యం కాదు, ఏమనాలి దాన్ని, మానసిక వైకల్యం. ఆ మానసిక వైకల్యంలో భాగంగా వాళ్ళు అంటారు, ఆడపిల్ల అయితేనేమో బరువు, మగపిల్లాడైతేనేమో పరువు. అందుకే ఈ మగపిల్లలే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు ఈ రోజులో. చాలామంది వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు తల్లిదండ్రుల్ని. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి, అసలు వివాహానికి ఈ రీజన్స్ ఏవి? రీజన్స్ కాదు. మరొకడు అంటాడు కదా, ఆ మధ్య ఒక ఆయన మాట్లాడితే ఆయన భాష ఎంత దారుణంగా ఉందంటే, ఆయన భాష ఏదో కట్రాడి కట్టేస్తే అలా పడుంటాడనండి అన్నాడు. దేనికి కట్టేస్తాడట? కట్రాటకి. అంటే కట్రాట కట్టినాకి వాళ్ళ అబ్బాయి ఏమైనా గేదా దూడా? కట్రాటకి దేన్ని కడతారు? గేదెలను కడతారు, దూడలను కడతారు. అంటే వాళ్ళ అబ్బాయిని కూడా దూడగా గేదిగా భావించడం ఆయన. ఆ కట్రాట కట్టేస్తామండి ఏదో కట్రాటకి. అంటే అక్కడ అమ్మాయి ఏమో కట్రాటట, అబ్బాయి ఏమో ఆ గేదట. ఆ కట్రాట చుట్టూ గేదె తిరిగినట్టు ఈ అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరుగుతాడట. అది వాళ్ళ యొక్క భావజాలం. సో ఇవన్నీ మానవ భావజాలాలు. కానీ దైవ భావజాలం ఏంటి? ఆ స్పిరిచువల్ థింకింగ్లో, ఆ స్పిరిచువల్ ఆలోచన విధానంలో దేవుడు మానవుల కొరకు ఏం వ్రాయించాడు అన్న వాస్తవాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండంలో కొన్ని సందర్భాలు వ్రాయబడ్డాయి. ఆదికాండంలో వ్రాయబడినటువంటి ఒక కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా చూస్తే, ప్రారంభ అధ్యాయంలోనే దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా వ్రాయబడింది. ఆ ఆశీర్వాదంలో 28వ వచనంలో మీరు ఫలించి అనే పదం వాడబడింది. మీరు ఫలించి అంటే ఫలించడం ఏంటి, అభివృద్ధి పొందడం ఏంటి, విస్తరించడం ఏంటి, భూమిని నిండించడం ఏంటి, దాన్ని లోపరుచుకోవడం ఏంటి, సముద్రపు జీవులను, ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఏలండి, మిమ్మల్ని ఏలికలుగా చేశాను, అందులో భాగమే ఫలించడం. దేవుని స్వరూపాలు, దేవుని పోలికలో దేవుని పిల్లలు మీ నుండి ఉద్భవిస్తారు గనుక, మీ నుండే సర్వమానవాళి వ్యాప్తి జరుగుతుంది గనుక మీరు ఫలించండి అన్నాడు. అంటే ఇరువురిని జతపరచడంలో ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏది అని మనం ఆలోచిస్తే, సర్వమానవాళి వ్యాప్తి కొరకు, సర్వమానవాళి వ్యాప్తి కొరకు, ఆయన కొరకు ఫలించుట కొరకు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకు, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుట కొరకు స్త్రీ పురుషులు ఇరువురిని దేవుడు జతపరిచినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. గమనించాలి జాగ్రత్తగా. ఒక రైతు సరికొత్త వంగడాలని సృష్టించడానికి హైబ్రిడ్ అనే దాన్ని కనిపెట్టాడు. హైబ్రిడ్ అంటే రెండు వేరువేరు జాతుల మొక్కలను తీసుకుని వాటి కాండాలను కట్ చేసి వాటి ఆ రెండింటిని కలుపుతారు. ఆ రెండింటిని కలపడం ద్వారా సరికొత్త వంగడాలని సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం తినేటువంటి హైబ్రిడ్ అంతా కూడా అలా వచ్చిందే, రెండు వేరువేరు జాతుల కలయికలో నుంచి హైబ్రిడ్ ఫలాలు, హైబ్రిడ్ కూరగాయలు తీసుకొస్తున్నారు. ఇన్ ద సేమ్ వే, అంటే అత్యధికంగా ఫలాలు రావాలి అని ఆశించినటువంటి రైతు ఎలాగైతే రెండు వేరువేరు జాతుల్ని జతపరుస్తున్నాడో, అదేవిధంగా మగజాతి, ఆడజాతి ఈ రెండు జాతుల్ని కూడా దేవుడు జతపరిచి వారిలో నుండి అనేకమైన ఫలాలు రావాలి, వారు దేవుని కొరకు ఒక సమూహంగా మారాలి, వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఒక సముదాయంగా ఉండాలి, వారికి గుంపుగా ఆయన కొరకు పనిచేయాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే జీవులుగా వారు ఉండాలి అన్న సంకల్పంతో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనం భౌతికంగా ఆలోచించామనుకోండి, కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. చాలామంది ఏమంటారంటే, అమ్మ ఆడవాళ్ళ పని ఏంటి, ఆడవాళ్ళ ధర్మాలేంటి అని అంటే, కేవలం బట్టలు ఉతకడం, భోజనం వండి పెట్టడం, భర్తకు సపరీలు చేయడం, ఇంట్లో ఇల్లు ఆకలి శుభ్రం చేసుకోవడం, ఇంట్లో అన్ని పనులు చూసుకోవడం, పిల్లల్ని సాకటం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, మళ్ళీ రాత్రికి వచ్చేసరికి పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నరు, ఇలా మూడు పూట్ల గొడ్డుల పనిచేయడం, గొడ్డు చాకరీ చేయడం, అలా ఇదే భార్య యొక్క ధర్మం అంటారు. అలాగే భర్త యొక్క ధర్మం ఏంటి అంటే, పొద్దున పోవడం, కష్టపడడం, ఉద్యోగమో వ్యాపారమో ఇంకోటో చేయటం, తినటానికి తిండి తీసుకురావటం, పిల్లల్ని పోషించటం, కుటుంబాన్ని పోషించటం, కుటుంబాన్ని సంరక్షించటం, జాగ్రత్తగా చూసుకోవటం, ఇవి మాత్రమే అంటారు. కానీ స్పిరిచువల్ సెన్స్లోకి మనం వెళ్ళిపోతే, ఆదాము గారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడు, ఆదామును సృజించిన తర్వాత శాపం రాక మునుపు ఇలాంటి పనులు ఏమైనా ఉన్నాయి ఆదాముకి? మీరు చెప్పండి, కట్టె కొట్టాలా, భూమి దున్నాలా, విత్తు వెయ్యాలా, కష్టపడాలా, చెమట చిందించాలా, ఏమీ లేవు. హాయిగా చెట్టు దగ్గరికి వెళ్తాడు, పండు తెంపుకుంటాడు, తినేస్తాడు, వచ్చేస్తాడు.
ఇది తప్ప వేరే ఏ పని ప్రారంభంలో ఆదాముకి లేదు. ఇక్కడ రెండోది, హవగారికి బట్టలు ఉతికే పనులు ఏమైనా ఉన్నాయా? బట్టలు ఉతికే పనులు ఆ రోజుల్లో అసలు ఏం లేవు, బట్టలే లేవు. మరి వంట చేసే పని ఏమైనా ఉందా? ఉందా? అసలు వంటగదే లేదు. వంటగది ఏంటి? ఇల్లే లేదు వాళ్ళకి. చెప్పండి, ఇప్పుడు బట్టలు ఉతకలేదు, వంట లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆలోచన ఏంటని మనం ఆలోచిస్తే, నరుని కొరకు సాటి అయిన సహాయం అన్నాడు. సాటి అయిన సహాయం అనగానే మనం ఏమనుకుంటున్నామంటే, బట్టలు ఉతకడం, అంట్లు దావడం, గిన్నెలు కడగడం, లేకపోతే ఓడవడం, ఇవనుకుంటున్నాం సాటి అయిన సహాయం అంటే. అది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో అవేవి ఆయన మాట మాట్లాడే సమయానికి అవేవి లేవు. ఏవి లేవు? ఈ పనులు ఏవి లేవు. ఈ పనులు ఏవి లేనప్పుడే సాటి అయిన సహాయం అన్నాడు. మీరు గమనించాలి ఆ వాస్తవాన్ని. బట్టలు ఉతికే పని లేదు, అంట్లు తోమే పని లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, వంట లేదు, ఏవీ లేదు. ఏవీ లేనప్పుడే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, సాటి అయిన సహాయంగా నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఇక ఇంకో మాట కూడా మనం చూస్తే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనం ఏమనుకుంటామంటే, ఆ ఒంటరిగా ఉంటే తొంటరి పనులు చేస్తాడండి అని ప్రాస బాగుంది కదా అని వాడుతుంటాం. గమనించండి, మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్ తెలిసిన వారు మీరందరూ, వాక్యం ఎరిగిన వారు మీరందరూ, మీకు ప్రశ్న. ఒంటరిగా ఉన్నాడు అనుకోండి ఆదాము, ఏ తొంటరి పనులు చేస్తాడు మీరు చెప్పండి? చెప్పాలి. ఏ తొంటరి పనులు చేస్తాడు? తొంటరి పని అంటే మీ దృష్టిలో, మీ భావజాలంలో ఏంటి అసలు? స్త్రీ అనే రూపం ఉంటుందన్న సంగతి అప్పటికి ఇంకా అతనికి తెలీదు. స్త్రీ అనే ఆకారం ఉంటుందన్న సంగతే ఇంకా అతనికి అప్పటికి తెలీదు. ఇంకా అలాంటప్పుడు తొంటరి పనులు ఏం చేస్తాడు? ఇంకా లోతుగా ఆలోచిస్తే అప్పటికింకా పాపం అనేది భూమి మీదకి రాలేదు. మరి పాపం కూడా భూమి మీదకి రానప్పుడు ఇంక తొంటరి పనులు ఏం చేస్తాడు? ఇది ఇంకా విచిత్రం. ఒక తొంటరి పని చెయ్యాలి అంటే అక్కడ ఒక స్త్రీ అనే నిర్మాణం ఉంటుందన్న సంగతి ఆదాముకు తెలియాలి, లేదా పాపం భూమి మీదకి వచ్చి ఉండాలి. ఇవేవీ లేనప్పుడే దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మంచిది కాదు అనగానే మానవ భావజాలంతో ఆలోచించొద్దు. ఆత్మీయ భావజాలంతో ఆలోచిస్తే అక్కడ అర్థాలు వేరు. ఆ అర్థాలు ఏంటంటే, ఒంటరిగా ఉంటే ఈ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన తొంటరి పనులు ఆదాము చేస్తాడన్న సెన్స్లో దేవుడు అక్కడ అలా మాట్లాడలేదు. సాటి అయిన సహాయం అనగానే ఈయనకి ఒళ్ళు రుద్దడం, వంట చేయడం, అంట్లు తోమడం, ఈ సెన్స్లో దేవుడు అక్కడ మాట్లాడలేదు. అక్కడ దేవుని ఆలోచన ఏంటనేది మనం గ్రహించాలి తప్ప మానవ ఆలోచనలు అందులోనికి చొప్పించకూడదు. అర్థమవుతుందా? ఇక మరొక భావజాలం ఏంటంటే, పక్కటెముకనే ఎందుకు తీశాడండి? పక్కటెముకనే ఎందుకు తీశాడు? ఆయన ఇంకా తలలో ఎముకని తీయొచ్చుగా, కాళ్ళలో ఎముకని తీయొచ్చుగా, చేతిలో ఎముకని తీయొచ్చుగా అని ఇదొక భావజాలం. వాస్తవానికి పక్కటెముకను ఎందుకు తీశాడు అంటే, పక్కటెముకను తీసినా మళ్ళీ దానికి పెరిగే గుణం ఉంటుంది. ఎముకల్లో ఏ ఎముకకు తిరిగి పెరిగే గుణం ఉండదు, కానీ పక్కటెముకలకు మరలా తిరిగి పెరిగే గుణం ఉంది. సో కాబట్టే చేతి గోళ్ళు ఎలాగైతే మరలా తిరిగి మొలుస్తాయో కట్ చేసిన తర్వాత, పక్కటెముకలు కూడా మరలా తిరిగి సర్దుకుంటాయి, మరలా తిరిగి సెట్ అవుతాయి. కాబట్టి పక్కటెముకను తీశాడు ఆయన. అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు. తలలో తీస్తే తలెక్కుద్దట, కాళ్ళలో తీస్తే కాళ్ళ కింద పెట్టుకుంటాడట, అందుకనట ఎక్కడ తీసాడట, పక్క తీసాడట. ఇది మానవ భావజాలం. ఎందుకు మానవ భావజాలం అంటున్నానంటే, పక్క నుంచి తీశాడు కాబట్టి ఇప్పుడు అందరూ పక్కనే ఉంటున్నారా చెప్పండి? తలెక్కిన వాళ్ళు లేరా చెప్పండి? తలెక్కి నాట్యం చేసేవాళ్ళు లేరా? ఉన్నారా? ఉన్నారు. అంటే పక్క నుంచి తీసినా కూడా ఏమెక్కారు మరి చెప్పండి? ఏమెక్కారు? తలెక్కారు. ఇక్కడ రెండో పాయింట్, కాలి కింద వేసి తొక్కేవాళ్ళు లేరా? ఉన్నారా? భార్యను బానిసలా చూస్తారు కొంతమంది దౌర్భాగ్యులు. బానిస మాదిరి చూస్తారు. భార్య అంటే బానిస అన్న భావజాలం వీళ్ళది. ఇది కట్నం ఇచ్చి మరీ బానిసలు వస్తారు ఎట్టు నీకు? మా ఫ్రాంగమ్మ ఆడుకుంటే కట్నాలు ఇచ్చి మరీ నీకు బానిసలు వస్తారా? రారు కదా. కట్నం ఇస్తే నువ్వే బానిస రూలుగా ఆడుకుంటే మరి. కట్నం తీసుకున్నోడే బానిస, కట్నం ఇచ్చినోళ్ళు బానిసలు ఎలా అవుతారు? ఏమండి అంతే కదా మరి. కాబట్టి కొంతమంది బానిసల లెక్కల్లో చూస్తుంటారు. చాలా రాంగ్ అది, చాలా రాంగ్ అది.
ఇప్పుడు తల మీద పెట్టుకోవడానికి కాళ్ళ కింద తొక్కటానికి ఆ పక్కటెముకకి సంబంధమే లేదు. పక్కటెముకని ఎందుకు తీశాడంటే దేవుడు క్రియేటర్, ఆయనకు తెలుసు ఏది తీస్తే మళ్ళీ తిరిగి మొలుస్తుందో దేవుడికి తెలుసు. ఆ మధ్య బాబు గోగినేని ఒక ఆయన ఉంటాడు. ఈ బాబు గోగినేని గారు మాట్లాడుతూ అన్నాడు, క్రైస్తవులు అందరూ చెప్తారు వాళ్ళ బైబిల్ ప్రకారం అనేసాడు. అతనికి బైబిల్ తెలీదు. బైబిల్ ప్రకారం అనట ఆడవాళ్ళకి మా ఆడవాళ్లను మగవాళ్ళలో నుంచి చేశాడు కాబట్టి బైబిల్ దేవుడు. ఒక పక్కటెముక తక్కువ ఉంటుందండి ఇలా మగాళ్ళకని బైబిల్ చెప్తోంది, కానీ ఎక్కడ పరిశీలనలో సైంటిఫిక్ పరిశీలనలో ఎక్కడ అది రుజువు కాలేదు కాబట్టి బైబిల్ తప్పు అన్నాడు బాబు గోగినేని. అప్పుడు నేను రండి సార్, అప్పుడు నేను ఒక కౌంటర్ మాట్లాడాను. ఒక కౌంటర్ మాట్లాడి ఏమని చెప్పానంటే, బాబు బాబు గోగినేని గారు మీరు చెప్పేది శుద్ధ తప్పు, ఎందుకంటే నాకు రెండు కిడ్నీలు ఉంటాయి, ఒక కిడ్నీ నేను దానం చేశాను అనుకోండి, బాగా వినాలి, నాకు రెండు కిడ్నీలు ఉంటాయి ఒక కిడ్నీ నేను దానం చేశాను అనుకోండి, రేపు పొద్దున నాకు పుట్టబోయే బిడ్డకి రెండు కిడ్నీలు ఉంటాయా ఒక కిడ్నీ వస్తుందా చెప్పండి. ఎన్ని వస్తాయి? రెండు వస్తాయి. అంటే నాకు కిడ్నీ తీసేశారు కదా అని నా బిడ్డకి రెండు కిడ్నీలు రాకుండా ఒక కిడ్నీ వస్తుంది అనుకోవడం ఎంత మూర్ఖత్వం. ఆదాముకు పక్కటెముకు తీస్తే మనందరికీ పక్కటెముకలు ఎందుకు తక్కువ ఉంటాయండి? థ్యాంక్ యూ సార్. ఆదాముకు పక్కటెముకు తీస్తే మనందరికీ పక్కటెముకలు ఎందుకు తక్కువ ఉంటాయి? అది ఫూలిష్నెస్, అది మూర్ఖత్వం అది. అయినా ఆదాముకు ఒకవేళ బాబు గోగినేని గారి మాటల ప్రకారంగా ఒకవేళ ఏదైనా తక్కువ ఉంది అంటే ఎవరికి తక్కువ ఉండాలి? ఆదాము గారికి ఉండాలి. కానీ అది మొలిచే గుణం ఉంది దానికి. కాబట్టి ఆదాముకు కూడా ఏమవ్వలేదు, తక్కువ అవ్వలేదు. వాళ్ళు ఉంటే ఆదాముకు ఉండాలి, కానీ ఆదాముకు కూడా తక్కువ అవ్వలేదు. గోరు కట్ చేస్తే గోరు మొలిచినట్టు, వెంట్రుకలు గీచేస్తే మళ్ళీ వెంట్రుకలు తిరిగి మొలిచినట్టు శరీరంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మం ప్రకారంగా శరీరంలో కొన్ని అవయవాలు మరలా తిరిగి రీజనరేట్ అవుతాయి. అలా రీజనరేట్ అయ్యేదే మన రిబ్స్, దాన్నే ప్రక్కటెముక అంటారు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భౌతికవాదానికి ఆత్మీయవాదానికి చాలా తేడా ఉంది. భౌతికవాదం వేరు, ఆత్మీయవాదం వేరు. ఈ ఆత్మీయవాదంలో మనం వివాహాన్ని ఆలోచన చేయాలి తప్ప భౌతికవాదంలో ఎప్పుడూ ఆలోచన చెయ్యొద్దు. మళ్ళీ చెప్తున్నా అందరికీ, భౌతికవాదంలో వివాహాన్ని ఆలోచించొద్దు, ఆత్మీయవాదంలోనే వివాహాన్ని ఆలోచించండి. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయైన దేవుడు ఆత్మలుగా మనల్ని ఈ శరీరంలో ఉంచాడు. శరీరంలో మనం ఆత్మలుగా ఉన్నాం. శాస్త్ర ప్రపంచం ఆత్మను నమ్మదు. ఈరోజు ఉన్న శాస్త్రవేత్తలు ఎవరు కూడా ఆత్మ ఉంది అంటే నమ్మరు. మరి ఆత్మను ఎవరు నమ్ముతారు? దేవుణ్ణి నమ్మిన వారే ఆత్మను నమ్ముతారు. దేవుణ్ణి నమ్మని వారు ఆత్మను నమ్మరు. వాళ్ళు ఏంటంటే రుజువు కావాలంటారు, ఏంటి ఆత్మ ఉందని రుజువేది అని అడుగుతారు. మీకు తెలిసే ఉంటుంది, జాలాది గారు అని ఒక సినీ రచయిత ఉన్నారు. జాలాది గారు చాలా మంచి మంచి పాటలు రాసిన మంచి రచయిత. ఆయన పాత పాట ఒకటి రాశారు. ఆ పాత పాటలు అంటాడు ఆయన, గుమ్మాలు 9 గుండేమో చిన్నది, ఏ దారిలో వచ్చావురా జీవుడా, ఏ దారిలో పోతున్నావురా అంటాడు. అది జాలాది గారి రచనది. అంటే ఈ నవరంధ్రాలలో నుండి ఏ రంధ్రంలో నుంచి ఆ జీవుడు వెళ్ళిపోతాడో, ఏ రంధ్రంలో నుండి ఆ జీవుడు వస్తాడో మనకు తెలీదని ఒక ఆస్తికుడిగా జాలాది గారు రచించారు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడో ప్రసంగి చెప్పాడు. ప్రసంగి తన గ్రంథాన్ని రచిస్తూ ఇలాంటి విషయాలు ఎప్పుడో, అంటే జాలాది గారు పుట్టక మునుపే ప్రసంగి గ్రంథంలో ఆ సత్యం రాయబడింది. నువ్వు ఎక్కడి నుండి వస్తావో, ఎక్కడికి వెళ్ళిపోతావో, ఏ విధంగా లోపలికి వస్తావో, ఏ విధంగా చులాలి గర్భమందు ఎముకలు ఎదుగుతాయో ఎవరికి తెలియను. ఎవరికి తెలియవి చులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో ఎవనికి తెలియవు అంటాడు. కాబట్టి అలాంటి ఒక ఆత్మశక్తి మన శరీరంలో ఉంది. ఆత్మలుగా మనం దేవుని సన్నిధిలో నిలబడబోతున్నాం ఒకరోజు. మొన్నైనది వెనుకటి వల్ల ఏమవుతుంది? మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరిపోతుంది. ఆల్రైట్, ఇప్పుడు రెండు శరీరాలని జతపరుస్తున్నాం అందామా, రెండు ఆత్మల్ని జతపరుస్తున్నాం అందామా చెప్పండి. రెండు శరీరాలని మాత్రమే జతపరుస్తున్నావా మనం,
రెండు ఆత్మల్ని కూడా జతపరుస్తున్నావా? అది ఆ పాయింట్ మీరు చెప్పాలి. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, కేవలం శరీరాలు మాత్రమే జతపరచబడుతున్నాయి అంటే వాళ్ళ బంధం పటిష్టంగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, కేవలం శరీరాలు మాత్రమే జతపరచబడితే వాళ్ళ బంధం పటిష్టంగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే శరీరం శాశ్వతం కాదు. ఈవెన్ అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. అంటే ఈ సౌందర్యం, ఈ అందం శాశ్వతం కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మా వాడు ఎక్కడ పడితే అక్కడ బండేసి తిరుగుతున్నాడు అండి, అమ్మాయిలు వెంటబడుతున్నాడు కాబట్టి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి అన్నాడు. అది కూడా తప్పే. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత శరీరంలో మృత కణాలు ఎక్కువైపోతాయి. మృత కణాలు అంటే అర్థం ఏంటంటే, డైలీ మన బాడీలో చాలా కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతూ ఉంటాయి. అలా చచ్చిపోబట్టే పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ సౌందర్యం ఇప్పుడు మనకు లేదు. చూడండి, మనకంటే కూడా 16 ఏళ్ల అబ్బాయి ఎలా ఉంటాడు? ఆ బొగ్గలు, ఆ చేతులు ఎలా ఉంటాయి? చాలా అందంగా ఉంటాయి. మరి ముసలివాళ్ళ చర్మం ఏమైపోతుంది? ముడతలు పడిపోతుంది. మన పెదాలు ఏమైపోతున్నాయి? ఫేడ్ కలర్ వచ్చేస్తున్నాయి. మన కళ్ళ కింద ఏమొస్తున్నాయి? నల్లని ఛాయలు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి అవే ఉండవు, ముద్దుగా నున్నగా అందంగా ఉంటారు వాళ్ళు. అలాగే మన తల మీద వెంట్రుకలు ఏమైపోతున్నాయి? తెల్లబడిపోతున్నాయి. అందుకే పెయింట్లు వేస్తున్నారు. పెయింట్లు అయిపోతే పనులు అవ్వట్లేదు ఈ రోజుల్లో. మరి చాలామంది పెయింట్లు వేసి తిరిగేవాళ్ళే. ఇవన్నీ ఏంటి మరి అంటే, శరీరంలో మృత కణాలు ఏర్పడడం వల్ల మెల్లిమెల్లిగా చర్మం అలా సాగిపోయి, ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం, అదేంటంటే శారా గర్భము ఏమైందట? మృతతుల్యమైందట. అబ్రహాము గర్భం కూడా ఏమైందట? మృతతుల్యమైందట. అంటే కొన్నాళ్ళకి మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ చచ్చిపోతాయి. కామవాంఛలు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఉండవు. కాబట్టి కామవాంఛల కొరకు వివాహం అనే మాట బైబిల్ వ్యతిరేకిస్తుంది. బైబిల్ దాన్ని సమర్థించదు. వాంఛలు తీర్చుకోవడానికి దేవుడు జతపరిచాడన్న వాదన తప్పు. అర్థమవుతుందా? ఆ వాదనను బైబిల్ సమర్థించదు. ఆయన సంకల్పం వేరు, ఈ శరీర వాంఛ ఆకర్షణ అది వేరు. అది వారి ధర్మం, వాళ్ళ జీవితంలో కొనసాగించేటువంటి ధర్మం. కానీ అది శాశ్వత కాలం ఉండేది కాదు. సటన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఇరువురి శరీరాలు మృతతుల్యం అయిపోతుంటాయి. అప్పుడు వాళ్ళల్లో ఎలాంటి కోరికలు, ఎలాంటి వాంఛలు ఉండవు. కానీ సోల్ లెవెల్ థింకింగ్లోనికి మనం వెళ్ళిపోతే శరీరాలు జతపరచబడటం, ఆత్మలు జతపరచబడటం. ఇప్పుడు వీరిరువురు శరీర ప్రకారం మాత్రమే జతపరచబడితే వాళ్ళ బంధం పటిష్టంగా ఉండదు. మీకు కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహంలో, ఆ వివాహ ఆ దాంపత్యానికి కానుకగా మీకాలు జన్మించింది, యోనాతాను జన్మించాడు. కొందరు బిడ్డలు వారి గర్భం గుండా భూమి మీదకి వచ్చారు. ఈ సౌలు తన భార్యను గురించి మాట్లాడుతూ, తన భార్యను ప్రస్తావిస్తూ యోనాతానును శపిస్తూ ఏమంటాడంటే, ఆకడగొట్టు దాని కొడుక అంటాడు. బైబిల్ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ఆ మాట, ఆగడగొట్టు దాని కొడుక. అంటే తన భార్యను గూర్చి ఒక రాజు స్థానంలో ఉన్నవాడు ప్రస్తావిస్తున్న ప్రస్తావన మనం చూస్తుంటే, ఇంత అసహ్యకరమైన భావజాలం కలిగి ఉన్నాడు సౌలు అని మనకు అనిపిస్తుంది. చాలా అసహ్యకరమైన భావజాలం కలిగి ఉన్నాడు. తన భార్యకు సముచిత స్థానాన్ని ఇవ్వని వాడుగా ఉన్నాడు. తన భార్యను కనీసం గౌరవించని వాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది భర్తలు సౌలు ప్లేస్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే, భార్యను బూతులు తిడతారు, చెడ్డ బూతులు. చాలా నీచంగా మాట్లాడతారు, కంచాలు ఇసిరు కొడుతుంటారు. నువ్వెంత, నీ బతుకెంత అంటారు. నా కాలి కింద చెప్పులా ఉండాలంటారు. నువ్వేం తెచ్చావంటారు, నువ్వెంత ఇచ్చావంటారు, నేను ఎక్కడ చెప్తే అక్కడ పడున్నంటారు. ఇవన్నీ కూడా ఒక రాజులాగా, బానిసలాగా బతకటం. కానీ నువ్వు మంచం పట్టేసిన తర్వాత, ఒకవేళ నువ్వు మంచం పట్టేస్తే అప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంటుంది, మర్చిపోకు. ఉంటుందా ఉండదా? కాలు చేయి లాగేసి నోరు పని చేయకుండా మంచం పట్టేసావు అనుకో, అనుకో కాసేపు. అంటే ఈ టైప్ క్యారెక్టర్ ఉన్నవాడు కానీ మంచం పట్టేసాడు అనుకోండి, ఇప్పుడు ఎవరిది పై చేయి అవుతుంది చెప్పండి? ఎవరిది పై చేయి అవుతుంది? భార్యది పై చేయి అవుతుంది.
అలాంటి సంఘటనలు నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను మంచం పట్టేసిన తర్వాత తిట్టడానికి నోరు పనిచేయదు, కొట్టడానికి చేయలేకదు, తనడానికి కాలు పనిచేయదు, అన్నీ మంచం మీదే. చివరికి ఒకటికి రెండుకి కూడా మంచం మీదే. ముద్ద నోట్లో పెట్టాలన్నా కూడా మంచం మీద నుంచే. మంచినీళ్ళకు కూడా కక్కుర్తిపడి అటు ఇటు చూస్తుండాలి. అటు ప్రాణమా పోదు, ఇటు జీవమా సహకరించదు. ప్రాణం పోదు, జీవం సహకరించదు. మంచం మీదే అన్నీ జరుగుతున్నటువంటి టైంలో భార్య వచ్చి రెండు పీకింది అనుకో, ఎవరితో చెప్పుకుంటావు? చెప్పి ఎవరితో చెప్పుకుంటావు? ఏరా అప్పుడు నన్ను కొట్టావు కదరా, అప్పుడు నన్ను కొట్టావు లేదా, కొట్టావు కదరా, నోర్మోయ్ పెడతాను అలా పడుండు అలా చావు అని రెండు పీకితే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కాబట్టి ఈ భావజాలం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నువ్వు మంచం పట్టే పరిస్థితి రావాలని నేను కోరుకోవట్లేదు. రాకూడదు, అందరూ బాగుండాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా చంటి బిడ్డకు సహకరించినట్టుగా మనకు మన భార్య సహకరించాలి అంటే మీ ఇద్దరి మధ్యన సోల్ లెవెల్ అటాచ్మెంట్ ఉండాలి తప్ప ఇద్దరి మధ్యన ఈ వైరుధ్యమైన భావాలు ఉండకూడదు. సోల్ లెవెల్ అటాచ్మెంట్ మీ ఇద్దరి మధ్యన ఉండాలి. అయ్యో నా కొడుకు, నా కొడుకును సాకినట్టుగా ఆ చివరి దశలో నా భర్తను సాకాలని నీ భార్య అనుకోవాలి. నా తండ్రిని సాకినట్టుగా చివరి దశలో నా భర్తను సాకాలని నీ భార్య అనుకోవాలి తప్ప భలే దొరికేవర పంజరలో రామశిలకలాగా అనుకోకూడదు. అర్థమైందా? పంజరంలో రామశిలకలా భలే దొరికావని అనుకోకూడదు. అలా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అందుకే చెప్తున్నాను. ఒక ఆవిడ అంటుంది, ఏమండి ఈ దౌర్భాగ్యుడు, ఈ మూర్ఖుడు బతుకున్నంతకాలం నన్ను కుదురుకూడు తిన్నవలేదండి. దేవుడు చల్లగా చూసి నా మొర అలకించి ఈడు కాలు చెయ్యి నోరు పడిపోయేలా చేశాడండి. నిజం, ఈడు కాలు చెయ్యి నోరు పడిపోవడానికి నా శాపమే తగిలిందండి ఈడికి. రోజు తాగేసి వచ్చి మళ్ళీ ఈ పనికి మళ్ళీ ఆమ్లెట్లు ఎలాంటి ఆమ్లెట్లని మూతి మీద కుద్దుతుంది. ఈ పనికి మాలోడికి మళ్ళీ ఒక కూర నచ్చదండి పనికి మాలోడికి అని కడుపులో ఒకటి కుద్దుతుంది. సో ఇదన్నీ మంచం మీద ఉండి ఏం చేయలేక అటు చెయ్యి ఎత్తలేడు, ఇటు కాలు ఎత్తలేడు. పళ్ళు కొరుక్కుంటాడు, పళ్ళు పళ్ళు కొరుక్కుంటే పళ్ళు కొరుకుతున్నాడని పళ్ళ మీద ఒకటి కుద్దుద్ది. సో ఆ పరిస్థితి అవసరం అంటారా చెప్పండి? ఆ పరిస్థితి అవసరం అంటారా? సో మీ భార్యలు మిమ్మల్ని కానీ చెప్పిస్తున్నారేమో, ప్రియమైన భర్తలారా జాగ్రత్త. సౌలు జీవితం కూడా అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఆ పదం చాలా నీచమైన పదం అండి. చదివినప్పుడు అలా బాధేస్తుంది నాకు. ఆగడ గొట్టు దాని కొడుక అంటాడు సొంత కొడుకుని. రాజు స్థానంలో ఉన్నవాడు అభిషిక్తుడు, మళ్ళీ అభిషిక్తుడై ఉండాలంటే పదాలు వాడకూడదు, కానీ అభిషిక్తుడై ఉండాలంటే పదాలు వాడతాడు. చాలా నీచమైన హీనమైన దౌర్భాగ్యకరమైన పదాలు వాడతాడు. చివరిలో అతను అలాగే చచ్చిపోయాడు. ఇది చాలా తప్పు పని. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరికి టైం వస్తుందట. అన్ని సమయాలు మనమే కావట. ఏదో ఒకరోజు వాళ్ళకు కూడా టైం వస్తుందట. ఆ టైం వచ్చిందంటే మనం మంచం పట్టినట్టే. మంచం పట్టామంటే మన జీవితం ఇంకా అయిపోయినట్టే. నువ్వు చేసిన దానికి అంత ప్రతిఫలం చివరిలో అనుభవించేస్తావు. అర్థమైందా? అలాగే ఆ సౌలు గారి సుపుత్రిక మీకాలు. మీకాలు దావీదును ఒక రకంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టే ఇష్టపడింది. కానీ తర్వాతి కాలంలో దావీదును చాలా అసహ్యంగా చూసింది, చాలా హీనంగా చూసింది, చాలా ఘోరంగా చూసింది. దేవుని సన్నిధిలో ఆయన మందసాన్ని తీసుకొస్తూ తన్మయత్వంతో నాటిమాడుకుంటూ వచ్చేస్తుంటే దావీదును ఏమంటుందో తెలుసా? వ్యర్థుడొకడు, నీచుడొకడు, హీనంగా తన పనికత్తెలు చూస్తుండగా ఇలా నాట్యమాడినట్టు నువ్వు నాట్యమాడావు అని చాలా కించపరిచి, చాలా అవమానపరిచి, చాలా నీచంగా దావీదు గురించి మాట్లాడింది అతని భార్య అయినటువంటి మీకాలు. సో ఆ శాపం ఆమెకు తగలడం వల్ల, ఆ హీనంగా తన గౌరవం ఇవ్వాల్సిన భర్తకు గౌరవం ఇవ్వకుండా హీనంగా భర్తను చూడడం వల్ల ఆ శాపానికి ఆమె గురైంది. ఆమె జీవితకాలం అంతా ఆమెకు సంతు లేకుండా పోయింది. జీవితకాలం అంతా ఆమెకు విలువ లేకుండా పోయింది. ఒంటరిగానే మట్టిలో కలిసిపోయింది. ఒంటరిగానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు ఇప్పుడు యవన దశలో ఉన్నారు.
యవ్వన దశలో బానే ఉంది, కానీ ఒకానొక సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తారు? వృద్ధాప్యానికి వెళ్తారు. కేవలం శరీరాల మధ్య ఆకర్షణ అంటే 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత ఉండదు, తర్వాత ఉండదు. నిజం చెప్తున్నా, అది పెద్దలకు తెలుసు. వయసులో ఉన్నటువంటి ఆకర్షణ ఓ 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఏమైపోతుంది, వాళ్ళ శరీరంలో తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ భార్యాభర్తల మధ్య ఏమి లేదంటే ఆ ఫిజికల్ అట్రాక్షన్ అనేది లేదు. కానీ 50 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఒక సోల్ లెవెల్ అట్రాక్షన్, సోల్ లెవెల్ కనెక్షన్, సోల్ లెవెల్ థింకింగ్ వాళ్ళ మధ్యలో ఉండాలి. ఆ బంధం అంత దృఢంగా ఉండాలి, ఆ బంధం అంత గట్టిగా ఉండాలి. అందుకే వారిరువురు ఏక శరీరమై ఉందురు అన్నాడు. వారిరువురు ఏమై ఉంటారట? ఏక శరీరమై ఉంటారట. ఏక శరీరం అంటే అర్థమేంటి చెప్పండి? ఒక్కటే దేహం. దేహానికి ఎన్ని ఆత్మలు ఉంటాయి? మరి దేహంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? అది మనం అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాను ఇందాక నుంచి. మనం ఒక్కటే దేహం అంటే వాళ్ళిద్దరూ పానుపు మీద ఏకం అవడం అనుకుంటున్నాం, కాదు. ఆత్మీయంగా ఏకం అవడానికి ఒకటే ఆత్మ, ఒక్కటే దేహం. అలాంటి సోల్ లెవెల్ కనెక్షన్, సోల్ లెవెల్ ఎఫెక్షన్, ఆ ఎఫెక్షన్ ఎప్పుడైతే వారి ఇద్దరి మధ్యలో ఉంటుందో 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాళ్ళ ఆత్మీయత చెక్కు చెదరదు, వాళ్ళ అనురాగం చెక్కు చెదరు, వాళ్ళ ఆప్యాయత చెక్కు చెదరదు, వాళ్ళ ప్రేమ చెక్కు చెదరదు. ఉండే కొలది విశ్వాసమందు బలపడినట్టుగా వాళ్ళిద్దరూ అనురాగంలో బలపడతారు, ఆప్యాయతలో బలపడతారు, ప్రేమలో బలపడతారు. ఉండే కొలది ఇంకా దృఢంగా మారిపోద్ది వాళ్ళ బంధం, అది బలహీన పడదు. అలాంటి సమయంలో ఒకవేళ మంచం పట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు కన్నీటితో చేస్తారు పరిచర్య, ప్రేమతో చేస్తారు పరిచర్య, ఆప్యాయతతో చేస్తారు పరిచర్య. ఆప్యాయత ఉన్న చోట కోలుకోవడం కూడా తొందరగా జరుగుతుంది. విసుక్కుంటూ పరిచర్య విసుక్కుంటూ చేసే దగ్గర కోలుకోం, ఇంకా రోగగ్రస్తులు అయిపోతాం. అదే ప్రేమతో చేసామనుకోండి తొందరగా ఏమవుతాం? కోలుకుంటాం. మనం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మాటలు ముగిస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన రిపోర్టులు చూసి డాక్టర్ చూడగానే, అయ్య బాబోయ్ ఎంత భయంకరమైన రోగం వచ్చింది అంటే బాబు నీకు అన్నాడు అనుకోండి డాక్టరు, మనం అక్కడే ఏమైపోతాం? గుండెకి చచ్చిపోతాం. కరోనాలో చాలామందిని ఈ దౌర్భాగ్యపు మీడియా, ఈ దౌర్భాగ్యపు ఆలోచన విధానం ఈ సోషల్ మీడియాలో పెట్టేసి భయంతో చంపేశారండి చాలామందిని కరోనాలో. లేకపోతే కరోనా ఏం లేదు, కరోనా గడు గుడ్డు ఏమీ లేదు, దానివల్ల ఏం అవ్వదు అసలు. కానీ అమాయకుల్ని ఏం చేశారంటే భయపెట్టేసి అక్కడ 100 మంది చచ్చిపోయారు, ఇక్కడ 100 మంది చచ్చిపోయారు, ఇక్కడ 200,000 మంది చచ్చిపోయారు, అక్కడ 200,000 మంది, భయపెట్టి ఎప్పుడూ నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేసి చంపేశారు. అందుకే చాలామంది కరోనా రాగానే గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపం ఉత్తి రొంపకే గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు జలుబుకి. కాబట్టి డాక్టర్ ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతాడు? ఏం కాదండి, ఈ మందులు వాడండి తగ్గిపోద్ది, ఏం కాదు నేను ఉన్నాను కదా తగ్గిపోద్ది అంటాడు. ఆ ధైర్యం సగం మందుతో సమానం, అతను చెప్పిన మాట సగం మందుతో సమానం. వెంటనే రోగి ఏం చేస్తాడు? కోలుకుంటాడు. అంటే ప్రేమతో చేసే పరిచర్యలో కోలుకోవడం ఉంటుంది, ప్రేమ లేకుండా చేసేటువంటి దాంట్లో ఇంకా హీనదశకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మంచం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చత్తే గోడ వదిలిపోద్రా అన్నావు అనుకోండి, ఎందుకు మమ్మల్ని ఇలా పీడించుకు తింటున్నావు మంచం మీద ఉండి, నువ్వు ఎప్పుడు చస్తావురా బాబు, నీకు చాకరీ చేయలేక చచ్చిపోతున్నావు, నువ్వు చావాలరా బాబు అన్నారు అనుకోండి, వాడు తొందరగా చచ్చిపోతాడండి. ఏడుస్తూ కాటికెళ్ళిపోతాడు. అదే నీకేం కాదు నేనున్నాను కదా, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను ప్రేమిస్తున్నాను, అవసరమైతే నీతో పాటు చావడానికి కూడా నేను సిద్ధం, ఐ లవ్ యూ అంటూ నీ భార్య పరిచర్య చేస్తే నువ్వు తొందరగా కోలుకుంటావు. ఐ హేట్ యూ అంటూ నీ భార్య పరిచర్య చేస్తే నువ్వు తొందరగా చచ్చిపోతావు. అది ఆ దశ మంచి దశ కాదు. ఇన్ ద సేమ్ వే ఐ లవ్ యూ అంటూ నీ భర్త నీ కోసం పనిచేస్తే నువ్వు తొందరగా రికవర్ అవుతావు, ఐ హేట్ యూ అంటూ నీ భర్త నీ కోసం కష్టపడితే తొందరగా కాటికి చేరిపోతావు. ఏమండి వివాహం అనగానే 20 ఏళ్ళ 30 ఏళ్ళ మధ్యలోది కాదండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా సరే మీ బంధం దృఢంగా ఉంటే మీది నిజమైన వివాహం. 80 ఏళ్ళు వచ్చినా సరే మీ ఇద్దరి మధ్యన అదే ప్రేమ ఉండాలి. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేని
ఆ ఆప్యాయత ఉండాలి. ఒకరి కోసం ఒకరిని ఆ భావజాలం ఉండాలి. ఇరువురు కలిసి విశ్వాసంలో ఎదుగుతుండాలి. ఇరువురు కలిసి దైవ భక్తిలో ఎదుగుతుండాలి. ఇరువురు కలిసి దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి. ఇరువురు కలిసి దేవుని మాటల్లో వర్ధిల్లుతూ ఉండాలి. ఇరువురు కలిసి కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ ఉండాలి. పిల్లలు అనుకోవాలి, మా అమ్మ నాన్నది ఒకటే మాట ఒకటే బాట, వాళ్ళ దగ్గర మేము వెర్రి వేషాలు వేయటానికి కుదరదు, మా అమ్మ మాట మా నాన్న జవదాటడు, మా నాన్న మాట మా అమ్మ జవదాటదు. అలాంటి భావజాలం ఉన్న ఏ కుటుంబంలో పిల్లలు చెడిపోరు. మీ అమ్మకేం తెలుసురా గుడ్డు, అది అలాగే చెప్పుద్ది నీ పన్ను చేసుకో అన్నాడు అనుకోండి, పిల్లడు చెడిపోతాడు. మీ నాన్నకేం తెలుసురా అలాగే చెప్తాడు గాలి మాటలు, నీకు నచ్చినట్టు పో ఆయనకి చెప్పకు నేను ఇచ్చేసాను కదా సైడ్గా నువ్వు చేసుకో అంటే ఆ పిల్లలు చెడిపోతారు. అమ్మో, అమ్మ మాట ఎంతో నాన్న మాట అంతే, నాన్న మాట ఎంతో అమ్మ మాట అంతే. కంప్లైంట్ చేయడానికి అమ్మ ఎలా అంటుందని వస్తే అమ్మ అలాగే అంటది నువ్వు బుద్ధిగా ఉండని చెప్పాలి తండ్రి. నాన్న దగ్గరకు వస్తే నాన్న అలాగే అంటాడు నువ్వు బుద్ధిగా ఉండని చెప్పాలి తల్లి. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన ఈ సోల్ లెవెల్ కనెక్షన్ ఉందో ఫ్యామిలీ బాగుంటుంది, వృద్ధాప్యంలో వాళ్ళ జీవితం బాగుంటుంది, ఆత్మీయంగా వాళ్ళ జీవితం బాగుంటుంది, దేవుళ్ళ వాళ్ళు చక్కగా ఎదుగుతారు. కాబట్టి ఫైనల్గా నేను నా మాటలు ముగిస్తున్నాను ఒకటే మాట చెప్పి. వివాహం అనగానే కేవలం యవ్వన దశలో కలిసిపోయే ఒక శరీర సంబంధమైన వాంఛలతో కూడినటువంటి బంధం కాదు. వివాహం అనగానే తరాలు గడుస్తున్నా, బంధాలు అనుబంధాలు ఎక్కువవుతున్నా, కుటుంబం పెరిగి పెద్దదవుతున్నా, శరీరం క్షీణించిపోతున్నా, ఆయుష్ తరిగిపోతున్నా, బంధం పటిష్టంగా ఎక్కడ నిలబడుతుందో దాట్ ఈస్ ద రియల్ మ్యారీడ్ లైఫ్. అలాంటి ఒక స్థిరమైన దృఢమైన బంధాన్ని వీరిరువురు కలిగి ఉండాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంతసేపు ఓపిగ్గా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు దైవజనులకు నా తోటి సోదరులకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వీరిరువురు కూడా ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో నాటుకొని ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించి ఆ స్థాయి సంతోషాన్ని వీరిరువురు దైవకృపలో అందుకోవాలని, కుటుంబానికి తలమానికంగా ఇద్దరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ.